ఈ రోజున మన దేశానికి వ్యవసాయం వెన్నెముక అన్నాము ఒకప్పుడు మనది మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది మనది వ్యవసాయ ఆధారిత దేశం మంది సో అలాంటిది ఈ రోజునగా ఉండగా ఉండగా క్రమీపీ క్రమీపీ వ్యవసాయానికి దూరం అయిపోయి వ్యవసాయం చేయటం వలన ప్రయోజనం లేదనే పరిస్థితి వచ్చింది అలాంటప్పుడు చాలామంది యువకులు మీరు ఆలోచించండి నెలకి జీతాలు రావచ్చు లక్ష రావచ్చు రెండు లక్షలు రావచ్చు కానీ తృప్తి తృప్తి ఇలాంటి వ్యవసాయ కొడుకై ఉండి వ్యవసాయాన్ని నిలబెట్టి తండ్రికి గర్వకాలమైన రోజున దేశానికి గర్వకాలమైన పౌలు అవుతావు ఆ రకంగా రైతులు బతికించేటువంటి గొప్పవాడు అవుతావు చేయండి మీరు ఆ వ్యవసాయం అయిపోవడం దృష్టిని మరలించండి అలా చేయాలి అంటే నా ఉద్దేశం ఒక్కసారి శ్రీకారం సినిమా చూడండి అందరూ ప్రతి పాయింట్ చాలా చక్కగా విశ్వీకరించారు ఎందుకు వ్యవసాయం చేయాలి ఎందుకు అందరు ఉద్యోగాల కోసం ఎందుకు వెళ్ళాలి సో అంటూ ఒక ఆలోచన రేకెత్తిస్తారు ఈ రోజున ఎన్నో కాయగూరలు ఎన్నో పండ్లు మరి ఎంతో కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా మనం చేయగలగాలి ఇవన్నీ చేస్తే లాభసాటి బ్యా అవుతుంది ఈ వ్యవసాయం సో కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్స్కి రైతు కుటుంబంలో పుట్టినవాడు గర్వంగా రైతాంగానే తన భవిష్యత్తుగా తీసుకోవాలి అదే తన జీవితంగా తీసుకొని చేయగలగాలి దానికి ప్రస్తుత పరిజ్ఞానాన్ని వాడుకోండి ఈ కంప్యూటరీకరణ జరుగుతున్న సమయంలో దాన్ని కూడా ఉదాహరణ దానికి కూడా మన వ్యవసాయానికి జోడించి చేయగలిగితే కనుక కొత్త పొంతలు తొక్కచ్చు కొత్త విధానాలతో విప్లవాత్మకుడు వ్యవసాయం మనం చేయగలిగిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ చక్కటి పాయింట్ని ఈ సినిమాలో చాలా చాలా బాగా చెప్పారు కాబట్టి ఇదేదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ వెళితే కనుక వ్యవసాయం అంటూ ఇలా బాగుతారేమని ఏమి చక్కగా అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయి ఎగ్జైటింగ్గా మీకు చక్కటి అమ్మాయితోటి ప్రియాంక అనే అందమైన అమ్మాయితోటి మంచి లవ్లీ సాంగ్స్ ఉన్నాయి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అన్ని రకాలుగా కమర్షియల్ అందాన్ని జోడించి చక్కటి మెసేజ్ ఇచ్చినటువంటి చిత్రం శ్రీకారం సో ఈ సందర్భంగా ఒక చక్కటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చి మంచి మాటలు చెప్పే అవకాశం నాకు కల్పించేటువంటి మా సోదరులు ఆచంట గోపి అండ్ రామ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా బిడ్డ శర్వానంద కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను అండ్ ప్రియా అండ్ చెన్నై అమ్మాయి కోర్స్ బెంగళూరులో పుట్టిందంటే ఇప్పుడే చెప్తుంది నేను అమ్మాయితో తమిళ్లో మాట్లాడబడుతుంటే నాకు తెలుగు చక్కగా వచ్చింది అంతకంటే కావాల్సిందే ఉంది సో ఆల్ ద వెరీ బెస్ట్ ప్రియా అండ్ మరొకసారి బుర్రా సాయి మాధవ్ గారికి మంచి మ్యూజిక్ ఇచ్చిన మికి జై మేయర్ గారికి అలాగే డిఓపి గారికి ఇలా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనల్ని శుభాకాంక్షల్ని ముందస్తుగా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తాను అలాగే ఇందాక పాట వస్తా వస్తానంటివా పోతానంటివా అనే సాంగ్ ఎవరు పాడారని చాలా ఉత్సాహం కడిగా ఎందుకంటే కొత్త వాయిస్ ఉంది మంచి అందులో మంచి నేటివిటీ ఉంది ఎవరంటే కడప జిల్లా వాస్తవ్యులు పెంచలే గారని ఆయన ఇక్కడే ఉన్నారు చూస్తే అనిపించట్లేదు